నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు జిల్లాలో జెట్ స్పీడ్ తో కరోనా వ్యాప్తి 226 కు చేరిన పాజిటివ్ కేసులు షెడ్యూల్ ప్రకారమే 10 పరీక్షలు సర్కారు స్పష్టీకరణ మళ్ళీ ఆధార్ కష్టాలు కేంద్రాలు పెంచాలని ప్రజల విజ్ఞప్తి నిరాశజనకంగా మత్స్యవేట ప్రతికూల పరిస్థితులే కారణమన్న గంగపుత్రులు బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జిల్లాలో కరోనా జెట్ స్పీడ్ తో విస్తరిస్తోంది గత నెలాకర వరకు 112 కేసులు నమోదు కాగా ఈ నెల కేవలం 10 రోజుల్లోనే నమోదైన 114 కేసులే ఇందుకు నిదర్శనం ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది తాజాగా మరో 14 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 226 కు చేరింది జిల్లాలో కోవిడ్ విజృంభణ విశృంఖలంగా కొనసాగుతోంది కోరలు చాస్తూ జనాలపై స్వైర విహారం చేస్తోంది నిర్లక్ష్యం ప్రదర్శించే వారి తాట తీస్తోంది పడగ విప్పి మరీ బుసలు కొడుతూ పలువురిని కాటేస్తోంది కేవలం 6 రోజుల్లో 98 కేసులు నమోదు చేసుకుని సత్తాను చాటింది రోజురోజుకు స్వైర విహారం చేస్తూ కేసులను పెంచుకుంటూ పోతోంది తనకు అడ్డే లేదని నిరూపించుకుంటుంది కట్టు తప్పుతున్న వారిపై కొరడా జుడిపిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓపక్క లాక్డౌన్ను కొనసాగిస్తూనే మరోపక్క దాదాపు పూర్తిస్థాయి సడలింపులనివ్వడంతో అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు ఇళ్లు విడిచి ఇష్టారాధ్యంగా బయట సంచరిస్తున్నారు నిబంధనలను అతిక్రమిస్తుండటంతో కరోనా కోరలు చాస్తోంది స్థానిక కాంట్రాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు ప్రవాసాంధ్రులు ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది తాజాగా మరో 14 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో కలవరం మొదలైంది జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 226కు చేరింది తాజాగా కూర్మన్నపాలెం అనకాపల్లి అగ్నంపూడి ప్రాంతాల్లో 2 వడ్లపూడి గాజువాక పరిధి శ్రీహరిపురం మల్కాపురం దిబ్బపాలెం చోడవరం ప్రాంతాల్లో ఒక్కొక్కటి చెప్పున కేసులు నమోదయ్యాయి మరో 3 వివరాలు వెల్లడి కావాల్సి ఉంది 4 విడత లాక్డౌన్ నుంచి నిబంధనలు సడలిస్తూ వస్తుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు రావడం ఒక్కొక్కటిగా వ్యాపార సముదాయాలు తెరుచుకోవడం పెరిగిన జనసంచారం స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా వైరస్ విశృంఖలంగా విజృంభిస్తోంది కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు బాధితులతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు వారిని కూడా క్వారంటైన్కి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు అలాగే ప్రభావిత ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు చేపడుతున్నారు మన రాష్ట్రంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి ఈ మేరకు ప్రభుత్వం ఓ స్పష్టతనిచ్చింది ముందే ప్రకటించినట్లుగా 6 పేపర్లకే ఈ పరీక్షలు జరుగుతాయి పొరుగు రాష్ట్రం తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలు జరుగుతాయా లేదా అన్న సస్పెన్స్కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు జూలై 10 నుంచి షెడ్యూల్ ప్రకారమే 6 పేపర్లకే పరీక్షలు జరుగుతాయని ఉద్ఘాటించారు దీంతో జిల్లా విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు సన్నద్ధమవుతోంది కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 252 పరీక్షా కేంద్రాలతో పాటు అదనంగా మరో 100 నుంచి 150 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది పరీక్ష హాలులో 12 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కొత్త కేంద్రాలపై త్వరలో స్పష్టత రానుంది పరీక్షల పేపర్లను 11 నుంచి 6కు కుదించారు ప్రతి పేపరు 100 మార్కులకు ఉంటుంది జూలై 10 ఫస్ట్ లాంగ్వేజ్ 11 సెకండ్ లాంగ్వేజ్ 12 ఇంగ్లీష్ 13 మ్యాథ్స్ 14 సైన్స్ 15 సోషల్ స్టడీ పరీక్షలు జరుగుతాయి తొలిసారిగా 6 పేపర్లు మాత్రమే ఉండడంతో పరీక్ష రాసే సమయాన్ని 3:15 పెంచారు 100 మార్కులకు ఒకటే పేపర్ కావడంతో పాఠశాల విద్యాశాఖ మోడల్ పేపర్ను కూడా రూపొందించింది లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో అన్ని రకాల కార్యకలాపాలు మొదలయ్యాయి వాటితో పాటు ఆధార్ కష్టాలు మొదలయ్యాయి లాక్డౌన్ కారణంగా మార్చి 22వ తేదీ నుండి నగరంలో మూతపడిన ఆధార్ కేంద్రాల సేవలు పునః ప్రారంభమయ్యాయి
కరోనా విజృంభిస్తున్నా చితికిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు 5వ విడత లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1-2 రంగాలకు మినహా మిగిలిన అన్ని రంగాలకు సడలింపులనిచ్చేశాయి. దీంతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. అందులో భాగంగా లాక్డౌన్ కారణంగా దాదాపు 80 రోజుల పాటు నిలిచిపోయిన ఆధార్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. గత వారమే ఆంధ్ర బ్యాంకుల్లోని ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో కేంద్రాలు అందుబాటులోకి రాకపోవడంతో ఆధార్ సేవల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కేంద్రాలన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. వివిధ పథకాల అర్హత నిమిత్తం ఆధార్ కార్డులలో మార్పులు చేర్పుల కోసం అందుబాటులో ఉన్న కేంద్రాల ముందు పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నారు. రవీందర్ బస్ స్టాప్ కాడి నుంచి వచ్చానండి. మొన్న వస్తే ఇవాళ రమ్మన్నారు, 8:30 వచ్చి కూర్చున్నాను. ఇప్పుడేమో వెళ్ళిపోమంటున్నారు. ఇన్నిసార్లు తిరగాలంటే నేను తిరగలేను. అడవి ఆపరేషన్ మీద కూర్చోలేను, నిలబడలేను. పెన్షన్ కడితే 2 ఎకరాల పొలం ఉందని వచ్చింది. అది పొలం లేనిది ఎక్కడి నుంచి వస్తా బాబు? ఇంటద్దులే కట్టుకుంటామో, పనులు చేసుకుంటా. కొడుకులు లేరు, ఎవరు లేరు. కూతురు ఉందంటే అత్తలింటికి వెళ్ళి, మా ఆయన లేడు. రేషన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చిందంటే దానికోసం వచ్చాను బాబు. ఆధార్ కార్డు దానికోసం సరి చేస్తే పెన్షన్ వస్తుంది కొననిసి మళ్ళీ ఇవన్నీ సరి చేసుకుంటున్నాను. 8:30 వచ్చాను బాబు. మేము సాగర్ నగర్ నుంచి వచ్చామండి. పాప తంబ కోసం, తంబ పడట్లేదని వచ్చాం. వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాలంటీర్ రేషన్ కార్డు కోసం తంబ కావాలని అడిగారు. ఇక్కడ 4-5 రోజుల పాటు తిరుగుతున్నాము. ఇక్కడ అవ్వదు అవ్వదని చెప్తున్నారు. రోజు 20-30 మంది ఉంటున్నారు, సరిగ్గా చేయట్లేదు. ఇలాంటి ఇంకా సెంట్రల్ పెడితే బాగుంటుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. రేషన్ డిపోలో సరుకులు తీసుకోవడానికి కొందరు, బ్యాంక్ అకౌంట్లతో కేవైసీ కోసం మరికొందరు, చిన్నతనంలో ఆధార్ కార్డు తీసుకున్న పిల్లలు 15 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా ఆధార్ కేంద్రాలలో బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి. ఇంకా వేలిముద్రలు పడక పింఛన్లు రాని లబ్ధిదారులు కూడా బయోమెట్రిక్ నమోదు చేయించుకోవాలి. ఈ రకంగా పలు అవసరాల నిమిత్తం ఆధార్ మార్పులు చేర్పులు అవసరం. అయితే ఇవి ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్ తదితర బ్యాంకు శాఖల్లో, ఆధార్ కేంద్రాలతో పాటు 5 పోస్టాఫీస్ కేంద్రాల్లో మాత్రమే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే ఈ కేంద్రాలు ఉన్న కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ఆధార్ కార్డుదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కేవైసీ చేయించుకోవడానికి వచ్చాను. నా ఆధార్ కార్డులో ఫోటో చాలా పాత ఫోటో. ఆ ఫోటో వల్ల నాకు స్కాలర్షిప్ అన్నీ అయిపోతున్నాయి. పాతది కాబట్టి అప్డేట్ చేయించుకుంటే కానీ ఇవ్వనన్నారు. అందుకని చెప్పేసి రోజు వస్తుంటే వాళ్ళు రోజుకి 8 మంది 5గురికి చేస్తామని చెప్పి మిగిలిన వాళ్ళు పంపించేస్తున్నారు. ఒక 5 రోజుల క్రితం వస్తే ఈరోజు చేస్తానని చెప్పారు. ఈరోజు వస్తేనేమొచ్చి, ఈరోజు వచ్చితే ఈరోజు అవ్వదు, ఆల్రెడీ ముందున్న వాళ్ళకి చెయ్యాలి, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదేదో ముందుగా చెప్పేస్తే మేమే రాకుండా ఉంటాం కదా. ముందుగా 7:30, 8:00, 10:00 కలిగి వస్తూ ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు రాకుంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోండి, ఇంక మేము చెయ్యము అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాగైతే చాలా కష్టంగా ఉంటుందన్న. దానివల్ల మాకు కొన్ని కేవైసీ సెంటర్లు ఇంకేమైనా అందుబాటుగా చేస్తే మాకు ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కోటి ఆశలతో సముద్రంలోకి వేటకు వెళ్లిన గంగపుత్రులకు మత్స్యవేట నిరాశజనకంగా సాగింది. తొలి వాయిజ్ వేటకు వెళ్లిన మత్స్యకారులు చేప చెక్కక నిరాశతో వెనుతిరిగారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేట సాగడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిక్కిన రొయ్యలకు డిమాండ్ లేకపోవడంతో కష్టాలు చవిచూడాల్సి వస్తుందని గగ్గోలు పెడుతున్నారు. గంగమ్మ తల్లికి మొక్కి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తొలి వాయిస్ పూర్తి చేసుకుని తిరిగి తీరానికి చేరుకున్నారు. అయితే ఈసారి మత్స్యవేట ఆశాజనకంగా సాగలేదు. చేపలు చిక్కకపోగా నాసిరకం రొయ్యలు వల్లో పడ్డాయి. మత్స్య సంపద అభివృద్ధి కోసం 2 నెలల పాటు విరామం ప్రకటించిన గంగపుత్రులు గంపెడాశతో తిరిగి వేటకు వెళ్లారు. 10 రోజుల పాటు సముద్రంలో వేట సాగించిన మత్స్యకారులు తిరిగి తీరానికి చేరుకున్నారు. దీంతో విశాఖ ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. ఫిషింగ్ హార్బర్లో 600 మరబోట్లు ఉండగా తొలి విడతలో 150 బోట్లు సముద్రంలోకి వేటకు వెళ్లి తిరిగొచ్చాయి.
మరికొన్ని బోట్లు ఇప్పుడు వేటకు బయలుదేరాయి. వేట ఆశాజనకంగా సాగలేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఈరోజు గవర్నమెంట్ కోవిడ్ రిలీజ్ అయిన తర్వాత మత్స్యకారుల పరిస్థితి ఎలాగుందంటే 5 రోజులకి 6 రోజులకి 10 రోజులు 10 రోజులకి వెళ్తున్న బోట్లు డే బై డే 2 రోజులు 3 రోజులు బోట్లకి ఏం ఫిషింగ్ ఉండట్లేదు. ఏంటంటే ఆ రొయ్యలు 1 బాస్కెట్ 2 బాస్కెట్లు చేపలు 4 బాస్కెట్లు 5 బాస్కెట్లు ఆ రొయ్యలు ఎంతకు వస్తాయి, చేపలు ఎంతకు వస్తాయి, వ్యాటి నిషేధంలోనే ఇంటి దగ్గర ఉన్నారు. వ్యాటిని తీసి నిషేధం తర్వాత మన కోవిడ్కి ఇంకా నానా ఇబ్బంది. ఈరోజు కూడా ఎలాగుందంటే మార్కెట్ అంతా కూడా మత్స్యకార వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయిందన్న. ఏం లేదు మత్స్యకారులకి, మత్స్యకారులు జీవనోపాధి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బోటు ఓనర్లు కానీ బోటు ఓనర్లకి డీజిల్ కూడా రావట్లేదు. కోవిడ్ తర్వాత అయితే ఏదో ఉంటుందని చెప్పేసి మత్స్యకారులు అయితే చాలా ఆశించారండి. ఏమీ లేదు, నిల్లు సముద్రం. ఎందుకంటే ఆ ఒడ్లు మార్పుల్లో సముద్ర మార్పుల్లో మత్స్య సంపద అయితే అసలు కనపడమే మానేసింది. చాలా తక్కువ, 100కి 10% కూడా లేదండి. బోట్లకి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఓనర్లు కానీ కళాశీలు కానీ. ఈరోజు ప్రతి మత్స్యకారు కుటుంబం నుంచి అనకూడదు, రోడ్డు మీద పడే అవకాశాలు మత్స్యకారుడు ప్రతి మత్స్యకారు బోట్లకి వెళ్ళిన వాళ్ళు కానీ వేటకి సీలోకి వెళ్ళిన వాళ్ళు కానీ మరబోట్లకి వెళ్ళిన వాళ్ళు కానీ కుట్టుపాటలకు వెళ్ళిన వాళ్ళు కానీ పరిస్థితులు అయితే స్వయం బాగాలేదండి. కోవిడ్ తర్వాత చాలా దారుణంగా ఉంది పరిస్థితి, మత్స్యకారుల పరిస్థితి. ఫిషింగ్ బోట్ల వల్ల ఏంటంటే ఆ కరోనా వల్ల అనుకుంటానికి ఇప్పకంటే ముందు ఇప్పేస్తాం, 15 రోజుల ముందు 6వ నెల 15వ తారీఖుకి ఇప్పాలి రూల్గా. మేము 6వ నెల 1వ తారీఖు కల్లా ఇప్పాం, కానీ అనుకున్న ఫిషింగ్లు కూడా అనుకూలంగా లేవు. ఈ కరోనా వల్ల ఏంటంటే ఈ తెచ్చిన సంపద కూడా అనుకూలమైన మంచి రేట్లు రావట్లేదు ఈ రవాణా జరగకపోవడం వల్ల. అంటే బోటు ఓనర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే ఈ కరోనా వల్ల కళాశాల కూడా దొరకట్లేదు. బోటు ఓనర్లు, బోటు కళాశాలలు, బోటు వాచ్మెన్లు, బోటు ఈయన మీద బతికే వాళ్ళు రిక్షా వాళ్ళతో సలానా ఎందుకు బాధపడుతున్నారు అంటే ఫిషింగ్లు అనుకూలంగా లేవు. తెచ్చిన సరుకు కూడా మంచి రేటు లేదు, ఎంత ఉందో 105 రూపాయలు 110 రూపాయలు వేస్తున్నాడు. తెచ్చిన 2-3 టన్నులకు కూడా అలా అన్నేసి రోజులు చేసి ఏం సుఖం. దాని గురించి గవర్నమెంట్కి మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే వేగంగా కరోనా అంతం అయిపోతే అందరం బాగుంటామని సింకరై పడుతుంది. అంతే, అది కూడా లేకపోతే ఏం లేవు. సింకరై ఒకటే కనిపిస్తుంది, అది కూడా వర్షాలు పడితే కొద్దిగా ఏది బాగా ఎదిగిన సింకరై కూడా వర్షాలు లేవు కదా, లేని వల్ల ఇక చిన్న చిన్నవి ఒక చిన్న సైజు పడుతున్నాయి. అది కానీ లేకపోతే ఇక బోట్లు కట్టేయడమే. కరోనా వల్ల బోట్లు కట్టేస్తానన్నారు, కానీ కరోనా వల్ల కట్టరు. ఇప్పుడు బోట్లు ఫిషింగ్ లాగా కట్టేస్తారు అది. ఇంకా మరి ఇంకేమో ఏం జరుగుతుందంటే బోటు ఓనర్లు కూడా నిరుడు బాగున్నాయి ఫిషింగ్లో, ఈ సంవత్సరం బాగాలేదు, మునేడు కూడా బాగాలేదు. మునేడుతో పూపేస్తే ఈ సంవత్సరం ఇంకా దరిద్రంగా ఉంది, కానీ ముందు ముందుకు ఎలాగవుతుందో తెలియదు. తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి బలపడనుంది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం నైరుతి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. కాగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం, తెలంగాణలోకి మరో 24 గంటల్లో అవి విస్తరించనుండటంతో అల్పపీడన ప్రభావం దానికి తోడై అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. క్రమశిక్షణకు మారు పేరు టీడీపీ అని పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. 39 పార్టీల నాయకులు, కార్యకర్తలు 70 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి వాసుపల్లి గణేష్ కుమార్ పచ్చకండవాలు కప్పి పార్టీలోనికి చేర్చుకున్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేయాలంటూ వాసుపల్లి వారికి సూచించారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపునిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతి అక్షం ప్రతిష్టను ప్రతిపత్తిని చేస్తూ పార్టీ ఈరోజు పాత 25వ వార్డు, ఇప్పుడు 39వ వార్డు, వాసుపల్లి దానేష్ గారు ప్రెసిడెంట్, అలానే కార్పొరేటర్ అభ్యర్థి, వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 50 నుండి 75 మంది యూత్ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతామన్నారు. ఒక్కొక్కరు కూడా 100 కుటుంబాలకి ధీటుగా సమర్థంగా పనిచేసే నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి నాయకులు ఈరోజు
గణేష్ గారు మీద ఒక అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద అపారమైన ఒక అభిమానంతో ప్రజలకి సేవ చేసే విధానంలో గణేష్ గారు చూపుతున్న చొరవ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అలా కొన్ని సంవత్సరాలుగా ఏమీ ఆశించకుండ తెలుగుదేశం పార్టీ భుజాలపై వేసుకొని అతను పనిచేసే తీరుని వారు గమనించి అలాగే అటు లాస్ట్ ఎలక్షన్స్లో వారు లాస్ట్ ఎలక్షన్స్లో కేవలం ఒక 60 ఓట్లతోటే కార్పొరేటర్గా అతనేమో ఓటమి చెందడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సిఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గొండు సీతారాం అధ్యక్షతన ఉత్తరాంధ్ర జిల్లాల ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కారం చేశారు. గజమాల, పుష్పగుచ్చాలు, సెలవుతో ఘనంగా సత్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బాలల హక్కులు, వారి సంక్షేమం కోసం సిఆర్పీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫోరం చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల కోసం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు. విశాఖ నగర నడిబొడ్డున అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన దివ్య కేసులో విచారణ జోరుగా సాగుతోందని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. నిందితులను కస్టడీలోనికి తీసుకుని విచారిస్తున్నామని, కీలక సమాచారాన్ని రాబడుతున్నామని చెప్పారు. దోషులు ఎంతటి వారైనా శిక్షకు గురికాక తప్పదని అన్నారు. In that case, murder has taken place, that is one angle. Another angle is also there that three persons, mother of this deceased and grandmother and brother, they are missing from that East Godavari. And we have to verify that how they were, whether as per their version they were murdered, but if they have murdered, whether case was registered there or not, and whether they are missing or they were sent, they were sold to prostitute in other gangs and like that. So for that purpose, we are investigating on that angles, and we will definitely reach on the conclusion that how these things happen. Out of them, six have been arrested. Out of these six, some of them have been taken on police remand. Three are still absconding. We have sent teams to arrest them also. That is one angle, that in these six cases, they have confirmed that they have murdered this girl. Murder was also very brutal, where she was not given food for 6 days, and continuously beat that girl and torture like anything, so many injuries on her body parts and all. And later she was murdered. So it's a brutal murder. కరోనా లాక్డౌన్ కారణంగా కువైట్లో చిక్కుకుపోయిన మన రాష్ట్రానికి చెందిన వివిధ జిల్లాల తెలుగువారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్వస్థలాలకు చేరుకుంటున్నారు. మొదటి రెండు విడతల్లో కొంతమంది స్వస్థలాలకు చేరుకోగా, మిగిలిన వారిని మూడోసారి కువైట్ నుండి విశాఖకు తీసుకొచ్చారు. కువైట్ ఎయిర్లైన్స్ విమానంలో విశాఖ నగరానికి చేరుకున్న 114 మందికి సుమారు గంటసేపు ఇమ్మిగ్రేషన్స్ కస్టమ్స్ శాఖ చెకింగ్ చేసింది. అక్కడి నుండి పోర్టు కళ్యాణ మండపానికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం వారి వారి జిల్లాల ప్రభుత్వ పెయిడ్ క్వారంటైన్లకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. మత్తు డాక్టర్ సుధాకర్ పదే పదే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అన్నారు. ఫోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ సందర్శనకు వచ్చిన మీనా సుధాకర్ కేసుపై మీడియాతో మాట్లాడారు. సిబిఐ వద్ద కేసు విచారణలో ఉండగా సుధాకర్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పని ఏముందని ప్రశ్నించారు. సిబిఐ దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకెళ్తామని సిపి మీనా చెప్పారు. I am not able to understand why he is coming. If he wants, on some pretext he is coming, if he wants, he should approach to CBI.
because the case is with case properties are with CBI. We are no way concerned. And every time some of the political leaders are going to meet him hospital, their house, and whenever they go, immediately after coming, they conduct a big press meet. And how I am not able to understand, before he comes, the all press people are informed, they are standing here. Why? This type of things, it shows that they don't have faith on High Court or CBI. It is, they should, if they have any grievances, they should approach the CBI. If they have any evidence against us or anything, that is, they should approach the CBI. But if they have some problem, that is, they should come to my office and give the representation. They are not doing, they are coming in front of the every time, Fort Trump police station, and creating a scene. Earlier also he came, twice he came in a day. He was very categorically told that case has been transferred to the CBI. You approach CBI. Why he is not going to CBI? If he needs anything, why he is coming to police? And there is no reason. Why he has come, he is not telling. Now he is telling that I need a job and all. What way we are concerned? You approach the appropriate authority. Why coming to police station? Police station, the officer can't give him job. దక్షిణ నియోజకవర్గం పరిధి టీడీపీ సమన్వయ సమావేశం పార్టీ అర్బన్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ప్రతి నెల 14వ తేదీన జరగాల్సిన ఈ సమావేశం ఈసారి 3 రోజులు ముందుగానే జరిగింది. దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గం పరిధి 14 వార్డుల వార్డు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజాభిమానాన్ని చూరగొనడం ద్వారా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు వాసుపల్లి గణేష్ కుమార్ గుర్తు చేశారు. ముందుగా 39వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వాసుపల్లి దానేష్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 70 మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే గణేష్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటాము. ఏప్రిల్ 14వ తారీఖున కొంచెం ముందుగా 11వ తారీఖున ఈరోజు మేము ఏర్పాటు చేస్తాము. మరి కోవిడ్ 19 వచ్చింది మనకి. మార్చి నెల నుండి కూడా ఏంటంటే ప్రజల దగ్గరే నిత్యం ఉండాలని చెప్పేసి ఒక పిలుపు మేరకు మా నాయకులందరూ కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ ఎంతో కొంత అప్పులైనా సరే చేసి తీసుకొచ్చి ప్రజలకి నిత్యమైన సరుకులు ఏది అవసరం ఉంటుందని చెప్పేసి అంటే అన్ని రోజులు ఇవ్వలేము. ఏ ఒకరోజు 2 రోజులు సరిపోయడానికి సరుకులు ఇవ్వగలిగితే కొంచెం వేడి నీళ్ళు చల్ల నీళ్ళకి మాదిరిగా తోడుంటుందని చెప్పేసి మా నాయకులందరూ కూడా భావించి నాయకులు అందరూ కూడా ఇళ్లలో కూర్చుంటే పెద్ద పెద్ద వేరే పార్టీలు అందరూ కూడా మా నాయకులు మాత్రం కూడా ఒక ఒక ధీరోదత్తంతో ఒక ఒక నాయకత్వ లక్షణాలతో మీ ముందు ప్రజల వెనకాతల కాదు ప్రజలే ముందు మీ వెనకాతల అని చెప్పి భావించి ప్రతి ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి సాచ్యురేషన్ చేసాం. దక్షిణ నియోజకవర్గంలో మా తెలుగుదేశం తరపున ఎవరికైనా అందరి వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు అంటే ఒకరోజు కా 2 రోజులు కానీ ఇది కాదు. సో ఆ రకంగా మేమేమో పనితీరు చూపించాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా కార్యాచరణ ఒకసారి మళ్ళీ రూపొందించుకోవడం కోసం చెప్పేసి ఒకసారి మళ్ళీ పిలిపించాము. వేపగుంట సుజాత నగర్ ప్రాంత ఆటో వాళ్ళు జగనన్న చేదోడు లబ్ధిదారులు సీఎం చిత్రపటానికి క్షీరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ రాజ్య స్థాపనలో జగన్మోహన్ రెడ్డి అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వాహనమిత్ర మరి ఆటో సోదరులకి మ్యాక్సీ క్యాబులు నడుపుకుంటున్న వాళ్ళకి వాహనమిత్ర డబ్బులు 10,000 రూపాయలు వేశారో అదే నిదర్శనం. ఎందుకంటే పోయిన సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలల్లో ఈ వాహనమిత్ర అంటూ వేయడం జరిగింది. ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇంకా 4 నెలల సమయం ఉన్నప్పటికీ ఏ ఒక్క ఆటో సోదరుడు కూడా వెళ్ళి మాకు ముందుగానే డబ్బులు ఇవ్వండి అడగలేదు. అడగలేనప్పటికీ కూడా వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఈ లాక్డౌన్ సందర్భాల్లో వాళ్ళెవరూ కూడా ఎటువంటి బేరాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆదాయం లేదు, వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి ఏదైనా ప్రభుత్వం ఉన్నటువంటి డబ్బు పథకాలను ఏ విధంగా వెనక్కి తొయ్యాలని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలలు ముందుగానే వాళ్ళందరికీ కూడా ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరికీ కూడా డబ్బులు వేసినటువంటి సందర్భం కూడా చూసా అంటే ఇంత చక్కగా ఒక కుటుంబ పెద్దల మనసుతో ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి ఉండడం నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తాలూకు అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గాజువాక ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 1 ఏడాది పూర్తయిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు
73వ వార్డు వైకాపా నాయకులు భూపతిరాజు శ్రీనివాసరాజు చెప్పారు. స్థానిక వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా లాక్డౌన్ వల్ల ప్రాణదాతలైన రక్త నిధులు నిండుకుంటున్నాయని, దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు గండ నుండి గట్టెక్కలేకపోతున్నారని చెప్పారు. తెప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా 73వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాసనసభలు తిప్పల నాగిరెడ్డి గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 12వ తారీఖు 2020 తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము 73వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 73వ వార్డులో కేక్ కటింగ్ నిర్వహించాం. అలా ఆ కార్యక్రమే కాకుండా రక్తదానం అనేది ఎంత ఇలువైంది కాబట్టి ఒక ప్రాణాన్ని నిలబెట్టేది కార్యక్రమం కాబట్టి 12వ తారీఖుని ఎమ్మెల్యే గారి సందర్భంగా గుర్తుగా ఉండాలని చెప్పేసి ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణం నిలబడుతున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతోమంది మాకు కూడా బ్లడ్ డొనేషన్ చేయండి మీ వార్డు తరపున చెప్పేసి వస్తున్నారు పార్టీ కార్యాలయానికి. అలా మేము కూడా నిర్ణయించుకున్నాము 12వ తారీఖుని రక్త శిబిరం కూడా ప్రారంభిస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా వార్డు నెంబర్ కార్యకర్తలే కాదు ఆర్పీలకి వాలంటీర్లకి అలా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా దీనికి సహకరించుకొని మాకు ఆదేశంగా ఉండి మా చేసిన సేవలు కూడా గుర్తించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పన్న స్వామి భక్తుడని చెప్పుకునే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాద్రిని తవ్వేస్తుంటే చోద్యం చూస్తున్నారా తప్ప మంత్రి హోదాలో ఎందుకు నిలువరించలేకపోతున్నారని అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాసిరెడ్డి ప్రసాద్ ప్రశ్నించారు. సింహాచలం సమీపంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పాసిరెడ్డి ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సింహాచల దేవస్థానం కొండను తవ్వేస్తున్నా అడ్డుకోలేని అసమర్థ మంత్రి ముత్తంశెట్టి తన పదవికి రాజీనామా చేయాలని పాసిరెడ్డి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఒక విధ్వంసకర పాలన ప్రజల మీద చేశారు, అది కాదు ఇక్కడ హిందూ దేవాలయాల మీద కూడా చేశారు అనడానికి ఉదాహరణ సింహాచలం. ఆ సింహాచలంలో జరిగిన ఈ విధ్వంసకర పాలనకి బాధ్యత వహిస్తూ అవంతి శ్రీనివాసరావు గారు రాజీనామా చేయాలి మంత్రి పదవికి. ఇది మా డిమాండ్. ఈ రోజున మీరు వేసిన కమిటీయే, ఆజాద్ కమిటీ ఎవరు వేశారండి? మీ గవర్నమెంట్ వేసిన కమిటీయే. మీ గవర్నమెంట్ వేసిన కమిటీ ఎంతో అన్యాయం జరిగిందని చెప్పి ప్రతి విషయంలోనూ తప్పులు జరిగాయని చెప్పి రిపోర్ట్ ఇస్తే అది మీ కార్యకర్తలతోనే దాన్ని కౌంటర్లు ఇప్పిస్తారు. మీకు సిగ్గులేదా? మీరు ముందు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న విధ్వంసకర పాలనకి బాధ్యత వహిస్తూ మీరు నిజమైన అప్పన్న భక్తుడే అయితే తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 96లో పట్టాయిస్తే 2014లో ఏ లాభాల కోసం మీరు ఇక్కడ ఈ పార్టీలో ఎంపీగా టికెట్ తీసుకొని పోటీ చేశారు, అలాగే ఇక్కడ ఉన్న వాటి చోటమోట నాయకులు ఏ లాభాపేక్షపై ఆకాంక్షించి ఇక్కడ మరి ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. గాజువాక 70వ వార్డులో గత కొంతకాలంగా హైటెన్షన్ కరెంటు వైర్ల కింద ఇళ్ల కట్టడాలను నిలిపేశారు. అయితే ఈ మధ్యకాలంలో అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఈ కట్టడాలకు అనుమతులిస్తున్నారని వార్డు ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చట్టి గోపి మాట్లాడుతూ గతంలో హైటెన్షన్ వైర్ల కింద ఉన్న ఇళ్లలో చాలామంది కరెంటు షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఆ వైర్ల కింద కట్టడాలను నిలిపేశారని చెప్పారు. నిలిపేసిన చోటే నిర్మాణాలకు మళ్లీ ఇప్పుడు ఎలా అనుమతులిస్తారని ప్రశ్నించారు. 33 kV వైర్లు మా వార్డులో అనేకమైన వైర్లు అంటే ఎల్లమైన నుంచి వెళ్తున్నాయండి. ఆ వైర్ల మీద మేము స్పందించి ఎన్నో మార్లు జీవీఎంసీ వారికి మేము ఈ పర్మిషన్ ఇస్తుంటే వాటి మీద మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమో పట్టించుకోలేదు. ఈ మధ్యనేమో ఎల్వి నగర్లో రోడ్ నెంబర్ 10లో ఒక బిల్డింగ్లో ఒక 3 అంతస్తుల బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చారు, కొత్తగా బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్లో ఏం జరిగిందంటే ఆ పక్క నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్కి ఇంటికి బాగా దగ్గరగా ఉండడం వల్ల ఆ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి దానికేమో ఒంట్లో ఉన్న ఫ్యాన్లు సామాన్లు అని ఫ్రిడ్జ్లని టీవీలని అనేకంగా కాలిపోయినాయి. దాని మీద కూడా మేము వెళ్ళి ఆ ఇంటి వాటర్తో కానీ మాట్లాడితే ఏమండి మీరు ఎలా కట్టారు ఇల్లు, మీకు పర్మిషన్ ఉందా లేదా అని మేము వెళ్ళి స్పందించి అడిగితే వాళ్ళు ఏంటో మాకు జీవీఎంసీలు ఇచ్చారండి పర్మిషను, మీరు కావాల్సి అక్కడే కంప్లైంట్ ఇచ్చుకోండి మేము పర్మిషన్ ఇంకా మేము ఎలా కడతాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే రోడ్ నెంబర్ 11లో కూడా మన ఒక ప్రమాదం జరిగి ఒక అమ్మాయి తాడు మీద బట్టలారేసుకుంటుంటే అమ్మాయి కూడా చదివేదండి ఒక 10 ఏళ్ళ అమ్మాయి. మేము అధికారులు మరొక మాట చెప్తున్నామంటే మీరు ప్రజల తాలూకు శ్రేయస్సును కోరుకొని ప్రజల తాలూకు ప్రమాదాలను గుర్తించి మీరు పర్మిషన్ ఇవ్వాలని మేము మరీ కోరుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
జిల్లాలో జెట్ స్పీడ్తో కరోనా వ్యాప్తి 226కు చేరిన పాజిటివ్ కేసులు. షెడ్యూల్ ప్రకారమే 10 పరీక్షలు, సర్కారు స్పష్టీకరణ. మళ్లీ ఆధార్ కష్టాలు, కేంద్రాలు పెంచాలని ప్రజల విజ్ఞప్తి. నిరాశాజనకంగా మత్స్యవేట, ప్రతికూల పరిస్థితులే కారణమన్న గంగపుత్రులు. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.